నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎం వీవీప్యాట్ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం వీవీప్యాట్ల ప్రదర్శన కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఏ పుల్లయ్య మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఒకటి చొప్పున రెండు ప్రచార రథాలను ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు ఓటు వేయడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఓటరు పోర్టల్లో తమ ఎపిక్ నెంబర్ను ఎంటర్ చేసి వివరాలను పరిశీలించుకోవాలని తెలిపారు. సేమ్ వస్తుంది, అది ఒకటే వస్తుంది. ఇప్పుడు చూడండి, బీప్ సౌండ్ వస్తుంది. ఈ బీప్ సౌండ్ వస్తే మీకు ఓటర్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్లేస్ అంతా మళ్ళీ ఇక్కడ కంట్రోల్ చేయట్లేదు. నంద్యాల కలెక్టర్ ఆఫీస్లో ఉన్న డిఆర్ఓ సెక్షన్ నందు ఈవీఎం మిషన్ అవేర్నెస్ అంటే ఓటు ఎలా వేయాలి అనే దానిపైన అవగాహన కోసం వర్కింగ్ డేస్లో గవర్నమెంట్ వర్కింగ్ డేస్లో 5 మార్నింగ్ ఉదయం 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓటు ఎలా వేయాలి అనే దానిపైన అవగాహన కోసం ఇక్కడ ఏర్పాటు ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేయడం అనేది ఎవరైనా ఏదైనా అవగాహన తెలుసుకోవాల్సి ఉంటే ఇక్కడ సంప్రదించి అవగాహన చేసుకోగలరని కోరుతున్నాం. కొత్తగా ఓటు నమోదు అయిన వాళ్లకు అలాగే కొంచెం మారుమూల ప్రాంతాలలో ఉండే వాళ్లకు ఓటు ఎలా వేయాలి, మనం వేసేదానికే ఓటు వస్తుందా లేదా అనే అవగాహన ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. అందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు మరియు జిల్లా కేంద్రంలో మరియు అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఓటర్ అవగాహన ఈ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అవగాహన ఓటర్ అవగాహన కేంద్రాల్లో మరి జిల్లా కేంద్రంలో ఒక ఈవీఎం ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా అన్ని నియోజకవర్గ స్థాయిలో 2 ఈవీఎంస్ను తీసుకొని ఆ గ్రామాలు సందర్శించడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం సందర్శించి అక్కడ ఓటర్లకు అవగాహన కల్పించడం కోసము సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించి ఆ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అంటే ఓటు ఏ విధంగా అక్కడ ఒక బ్యానర్ కూడా ఉంటుంది, దాంతోపాటు ఓటరు ఏ విధంగా నమోదు చేసుకోవాలి, తర్వాత ఏదైనా తొలగింపులపై ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనేటువంటివి, అదేవిధంగా ముఖ్యంగా ఈవీఎంలపైన ఓటింగ్ ఏ విధంగా చేయాలి, అభ్యర్థులను ఏ విధంగా ఎంచుకోవాలి అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన కోసం ఎన్నికల కమిషన్ వారు ఈ యొక్క వారి యొక్క ఆదేశాల మేరకు ఈ విధంగా ఈవీఎంస్ను కూడా అన్ని అవగాహన కొరకు నియోజకవర్గ కేంద్రాలకు మరి జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కార్యాలయము వచ్చేటువంటి సందర్శకులు మరి పని మీద వచ్చేటువంటి అర్జీదారులు అయితేనేమి మిగతా ఎవరైనా పబ్లిక్ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ అవగాహన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన కేంద్రంలో మరి ఏ విధంగా ఓటు నమోదు చేసుకోవాలి అనేటువంటి విషయాలను వారికి పూర్తిగా వివరిస్తూ మరి ఇక్కడ అందరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున కలెక్టరేట్కు మరి జిల్లా కార్యాలయం కోసము జిల్లా కలెక్టర్ గారు పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 9 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే